वेलकम टू उमेन स्पेशल मन तैयार ऐटम गारेल गारेल मन नून लेकिन चुस्कटा दाखिल कावास पदार्थ ग्लास मिनपगुल्लू तरीना उपाय तरीगन पचिमिर्चि तरीगन अल्लम जीलकर स्पून रुचि की सरपड़ा उप करवेपाक रेम కొద్దిగా తరిగిన కొత్తిమీర ఇదిగా మనం తీసుకున్న మినపగుళ్ళు నానబెట్టుకుందాం ఈ మినపగుళ్ళ ప్లేస్ లో తొక్క మినపప్పు ఉన్నా పర్వాలేదు 4 గంటలు నానబెట్టుకుందాం మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు 4 గంటల తర్వాత బాగా నానియి వీటిని శుభ్రంగా కడుక్కొని మిక్సీ చేసుకుందాం కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుందాము మరి ఎక్కువ నీళ్లు వేసుకుంటే పలసక అయిపోతుంది గారెలకి గట్టిగానే రుబ్బుకోవాలి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు ఇలా మిక్సీ చేసుకొని దీంట్లో మనం తీసుకున్న జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా తరిగి పెట్టుకున్నాము అది ఇవన్నీ వేసుకొని ఉప్పు కూడా వేస్తున్నాను రుచికి సరిపడా వేసుకొని మొత్తం కలుపుకుందాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం వేడి అవనిద్దాము మనం బాండీ పెట్టుకునేది ఓన్లీ నాన్ స్టిక్ ఏ పెట్టుకోవాలి మామూలు దాంట్లో వేస్తే అంటుకుపోతాయి స్టవ్ సిమ్ లో ఉంచుకుందాము అన్ని వేసుకున్న తర్వాత మూత కూడా పెట్టుకోవాలి నెమ్మదిగా అవుతాయి ఇది మనం గారెలు కవర్ మీద చేస్తున్నాము తడి చేసుకుంటూ ఇలా వేసుకున్న తర్వాత నూనె లేకుండా గారెలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని నెమ్మదిగా ఉడకనివ్వాలి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పట్టుద్ది ఉడకడానికి పైన కొద్దిగా కుక్ అయినట్టు కనిపిస్తుంది చూడండి ఇంకొక 2 నిమిషాల్లో మనం వీటిని తిప్పుకుందాం సిమ్ లోనే కుక్ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది ఇవి అయిని చూసారా తడి అంతా పోయి డ్రైగా అయింది కదా ఇప్పుడు వీటిని మనం తిప్పుకుందాం ఇదిగోండి నాన్ స్టిక్ మీద చక్కగా అంటుకోకుండా వచ్చేసింది మనం ఒక చుక్క కూడా ఆయిల్ వేసుకోలేదు ఇంకొక 5 నిమిషాలు ఇలా ఉంచుకుందాం గారెలు ఉడుకుతున్నంత సేపు స్టవ్ సిమ్ లోనే ఉంచుకోవాలి చూసారా ఇట్ సైడ్ కూడా కొంచెం మాడింది రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేయచ్చు గారెలు రెడీ అయినాయి అల్లం చట్నీతో సర్వ్ చేసుకుందాం గారెలు రెడీ ఇవి కొంచెం గట్టిగా ఉండొచ్చు కానీ చాలా హెల్తీ ఆయిల్ లేకుండా వేసుకున్నాము చక్కగా ఉడికింది చూసారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అల్లం చట్నీతో చాలా బాగుంటాయి ఒట్టిగా కూడా చాలా బాగుంటాయి మనం అసలు నూనె వాడలేదు కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉమెన్ స్పెషల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ